Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ రాజకీయం దానికే పరిమితమా? ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకత్వంపై నేతలకు కేడర్కు నమ్మకం ఉండాలి. ఒక అభిమానం ఉంటే సరిపోదు, వారితో తరచూ సమావేశమవ్వాలి, నాయకులకు తగ్గ ప్రాధాన్యత ఇవ్వాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. వరుసగా ముఖ్య నేతలు పార్టీని వీడిపోతుండడం ఆయన నాయకత్వానికి పరీక్షగా మారనుంది. అసలు లోపం ఎక్కడుందన్నది పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ సెక్యులర్ పర్సనాలిటీ, తాను చదివిన పుస్తకాలు ఉన్నంతలో తనకున్న రాజకీయ పరిజ్ఞానానికే పవన్ కళ్యాణ్ పరిమితమవుతారు. భావోద్వేగాలు కూడా ఎక్కువే. ఏ నిర్ణయమైనా ఆయన స్వయంగా తీసుకుంటారు. పార్టీలో కీలక నేతలెవరూ నిర్ణయం తీసుకునేందుకు అవకాశం లేదు. పార్టీకి అంతా తానే అయి వ్యవహరిస్తారు. నిజమే కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇమేజ్తోనే పార్టీ ఉందన్నది వాస్తవమే. అయినా అదే సమయంలో నాయకులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తేనే పార్టీ బలోపేతమవుతుంది. జనసేన పార్టీ పెట్టి 7 ఏళ్లు కావస్తోంది. పార్టీ పెట్టిన నాడు విన్నవారు ఇప్పుడు లేరు. నాదేండ్ల కందుల దుర్గేష్ మినహా జనసేన పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జేడీ లక్ష్మీనారాయణ పార్టీని వదిలి వెళ్ళిపోయారు. అయితే ఆయన చెప్పిన కారణం సబబుగా లేకపోయినా పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చకనే జేడీ లక్ష్మీనారాయణ పార్టీని వీడారు. జేడీ ఉంటే పార్టీకి కొంత ఇమేజ్ మైలేజీ ఉండేది. ఇటీవల పార్టీలో కీలక నేత మాదాసు గంగాధరం సైతం పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన నేతే. వెళ్ళిపోయిన నేతకు బలముందా లేదా అన్నది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ను నేతలు ఎందుకు విడిపోతున్నారన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. పవన్ కళ్యాణ్ ఎవరితో మాట్లాడడు. ఏ నిర్ణయం తీసుకున్నా నాదేండ్ల మనోహర్తో తప్ప మరెవరితోనూ చర్చించడు. బీజేపీతో దోస్తీ విషయంలోనూ అంతే. ఇలా తన వద్ద ఉన్న నేతలకే ప్రాధాన్యత ఇవ్వకపోతే ఉన్న నేతలు మిగలరన్నది వాస్తవం.